నీతి మార్గమున జీవం కలదు, దాని త్రోవలో మరణం లేదు. నీ పగవాడు ఆకలిగొంటే భోజనం పెట్టుము, దప్పిక గొనిన ఎడల వారి దాహం తీర్చుము అని మందికి పరిశుద్ధ సూక్తులు చెప్పే పాస్టర్లు కొందరు దేవుని తొవ్వదప్పి ఆళ్ళ తొవ్వలకే దేవుని తీసుకోవుతున్నట్టున్నారు కదా. కోడలికి బుద్ధి చెప్పి అత్తెట పోయిందన్నట్టు చర్చికొచ్చిన భక్త జనులకు బైబుల్ సూక్తులు బోధించటోళ్లే ఒకళ్ళ నెత్తులు ఒకళ్ళు బాదుకున్నారు. ఏయ్ ఎవ్వల్ దగ్గుతలేరు కదా, గట్టిగానే దంచుకుంటున్నారు పోరి. అబ్బబ్బా, బాహుబలి కాలకేయులు మాయిష్మతి ఫైటింగ్ లెక్కనే వేసుకుంటున్నారు కదా. కాకుంటే వాళ్ళకు కత్తులు బాణాలు ఉన్నాయి, వీళ్ళకు అవేవి లేవు, మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి తనుకునేటోళ్ళంతా పశ్చిమ గోదావరి జిల్లా నర్సపురం లూథరన్ చర్చిలకు పోయి దేవుణ్ణి మొక్కేటోళ్ళట. ఆధిపత్యపు అహంకారాన్ని దేవుడు నశింపజేయును అని చెప్పే పాస్టర్లే శర్మి మీద ఆధిపత్యపు పోరు పెట్టుకుని కోర్టు కేసుల దాకా పోయిండ్రట. అయితే నిన్న ఒక పాస్టర్ కు అనుకూలంగా కోర్టు తీర్పిస్తే ప్రార్థన కోసం పోయిండ్రట. అట్లెట్ల రాణిస్తామని ఇంకో పాస్టర్ల వర్గముళ్ళు ఇకిట్ల మూతి పనులు రాలేదట్టు పంతలు వలగొట్టుకున్నారు, ఈపులు వలగేదాకా తోముకున్నారట. అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడి మీ నుండి పారిపోతాడన్న దేవుని మాటలను పాస్టర్ల మీద పాస్టర్లే ప్రయోగించుకున్నారన్నట్టు. మంచిగున్నది పోండ్రీ.